హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ ట్రాక్షన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రస్తుతం మారేడుమిల్లి మండలం అయితే ఉందన్నమాట. మారేడుమిల్లి మండలం టెంకమావిడ గ్రామానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాలండి, ఎటువంటి బస్ సౌకర్యాలు లేని గ్రామాలు అన్నమాట. మీకు చూపించబోయేవన్నీ చూసారు కదా, సుటే బ్లడ్ చూసినా సరే కొండలు కనిపిస్తాయి. కొండల మధ్యలో అయితే ఈ ట్రైబుల్ యొక్క విలేజ్లు ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, వీడియో అయితే మనకు కొద్దిగా బ్లర్ అయ్యి వచ్చింది, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా. వీడియోలకు వెళ్ళే ముందు కొత్త వరకు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండి, ఎటు చూసినా మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చి దుంబకొండ అన్న ఏరియా అండి. ఎక్కువగా వనమూలికలు ఎక్కువగా దొరికే ఏరియా అనమాట దుంబకొండ అన్న. అలాగే ఇక్కడ సిరత పులులు కానీ ఎక్కువగా ఉంటాయటండి. ఆ కనిపించే కొండ ఉంది కదా, అదనమాట ఊరు కూడా అక్కడే ఉంది. కొత్త చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చాలా చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూసారు కండి, రోడ్ అసలు ఆఫ్ రోడ్ అనమాట. ఇది రోడ్లేం లేవు, అలాగే లేక బస్సు అవుతున్నా లేవు ఉండవండి. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, మాడుపిల్లి వెళ్ళాలా హాస్పిటల్ వెళ్ళాలంటే మాడుపిల్లి దగ్గరలో బోధులూరు అనే గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామానికి తెరాలన్నమాట. దాదాపుగా 15-18 కిలోమీటర్లు ఉంటుంది. చూసారు కదా, ఎటు చూసిన ఫారెస్ట్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఎక్కువగా సిరత పులులు గట్రా ఎక్కువ ఉంటాయి అనమాట. దుంబకొండ అనమాట, ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ విలేజ్ ఎలాగుంది. చూసారు కదా, ఆ కనిపించేది దుంబకొండ అనమాట. ఎక్కువగా సిరత పులులు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం ఇది. అలాగే ఇక్కడ వనమూలికలకి చాలా ఎక్కువగా ఉంటాయటండి. దేనికైనా వనమూలికలు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రోడ్డు సదుపాయం లేకపోయినా ఇక్కడ మాత్రం టవర్ అనేది ఉందండి, జియో టవర్ అనమాట. ఇక్కడ ఫోన్కి సిగ్నల్కి అయితే డాక్ అనేది ఏమీ లేదండి, సిగ్నల్ కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు కండి, ఇదంతా దుంబకొండ అనమాట. ఇక్కడ దొరకని జంతువు అంటూ ఉండదు, అలాగే పులులు ఎక్కువగా ఉండే ప్రదేశం అనమాట. ఇదంతా చూడండి, ఎలా చూసినా ఇటు చూసిన ఫారెస్ట్ కనబడుతుంది. ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ అండి, కోంది ట్రైబ్స్ అండి ఇక్కడ ఉండేది. సొంతంగా ఇటుగా తీసుకొని అయితే ఇల్లు కాల్చుకొని ఇల్లు కట్టుకుంటున్నారండి. ఫ్రెండ్స్, చూసారు కదండి, అవసరం అయితే ఈ విధంగా సింపుల్గా ఉంటాయండి. మట్టి గోడలతో కట్టినట్టు అవసరం అన్నమాట. ఏం చేస్తున్నా, సరుగుతున్నావా? ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరమ్మా? శ్రీయా. చదువుకున్నావమ్మా? లేదా? సోళ్ళు కాదమ్మా. ఇప్పుడు మీరు మిల్లు కట్టి పట్టుకెళ్తారు ఇవి ధాన్యం, మాకు దంచేస్తారా? మిల్లు ధర మోస్తారా? పైకి చూడమ్మా, ఇది ఇదో ఊట వాటర్ అండి. ఇంకేటరా? ఇంకెప్పుడు పారుతూనే ఉంటుందా మీలాగా? ఎప్పుడు పారుతూనే ఉంటుందా? నిత్యం. ఫ్రెండ్స్, ఇదైతే 8L అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదండి, ప్రతి అడవిలో అయితే ఈ విధంగా టవర్లు కట్టడం జరుగుతుందన్నమాట. 8L అన్నమాట. ఏం వేస్తారండి? ఇంకా సోళ్ళు చిక్కులు కూడా వేసారా? ఇది ఒకటి శ్రీరామ్ చిక్కులు అంటారా? బాగా వచ్చిందా? పసుపు వేసారా? పిల్లలకు చదివించండి, ఎందుకంటే మన భవిష్యత్తు ఎలాగ అయిపోయినాయి కదా, పిల్లలకైనా చదివించుకుంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అసలు ఇక్కడికి? ఒడిశా నుంచి వచ్చారా? ఒరిసా దగ్గర ఇక్కడి నుంచి చాలా దూరం కదా. ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడికి వచ్చి? చాలా సంవత్సరాలు అవుతుందా? ఇక్కడ ఇక్కడ భూములు సొంతయ్యానండి. పట్టలు ఇచ్చేసారా? పట్టలు ఇస్తే పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. వరుసరి నుంచి వచ్చారా? ఇటుక బస్ సొంతం. ఇప్పుడైతే రోడ్డు ఉంది కానీ ముందు రోడ్లు గట్ల ఏం లేదా? పంటలు వేసారా మీ సంవత్సరం? ఈ సంవత్సరం ఏం పంటలు వేసారు? అమ్మేశారు మొత్తం?
బాగా వచ్చినాయి డబ్బులు. షోళ్ళు కూడా బుజ్జి చదువుకుంటున్నామా? చదువుతుందా? ఏం పేరమ్మా? గాయత్రి. ఇటుగా సొంతం తీసిందమ్మా ఇదంతా. ఫ్రెండ్ చూసారు కండి, ఇటుగా మొత్తం సొంతంగా తీసుకున్నటువంటి ఇసుక ఇటుక అన్నమాట. చూడండి హౌస్లు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్ చూసారు కండి, ఈ హౌస్ అంతా ఇంత సింపుల్గా ఉందన్నమాట. ఇక్కడ సిస్టర్ ఎలా ఉన్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? మీ పేరు మీ పేరు కాసులమ్మా. ఇంటి పేరమ్మా? కిలో. పిల్లలమ్మా ఎంతమంది పిల్లలు? అబ్బాయా? చెల్లి నీ పేరమ్మా? ఏం పేరమ్మా? పూర్ణమ్మా. చదువుకున్నారా? ఎంతవరకు చదివారు? అవుతారు మానేశారా? మరే ఎందుకు? కొట్టు కానీ పంపలేదా? ఎక్కడ చదివామ్మా? కొయ్యూరు దారా? ఆహా. బాగుందా మిల్లు, చల్లగా ఉంది లోన. పైన దద్దరం మొత్తం చెక్క, చెక్కతో బాగుంది, చల్లగా ఉంది. కరెంట్ లేదమ్మా? కరెంట్ లేదు మీకు? కరెంట్ ఉందా? సరే సరే. ఇప్పుడు చూసేయండి మా ట్రైబల్స్ ఒక హౌస్లు అంతా ఇంత సింపుల్గా ఉంటాయన్నమాట. కానీ చూసారు కదండి హౌస్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట, చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇత్తనాలు కండి, ఇత్తనాలకి కింద పొయ్యి కదా పైన స్టోరీ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే పాడవకుండా ఉంటాయన్నమాట. హౌస్ చూస్తారు కదా ఈ విధంగా ఉందన్నమాట, చాలా సింపుల్గా అయితే హౌస్లు ఉన్నాయి, అలాగే చల్లగా ఉందన్నమాట. ఇప్పుడు చూసారు కండి కొండకెళ్ళి అయితే మన వాళ్ళు పుల్లలు తెచ్చుకుంటున్నారన్నమాట వంట సరికి అనమాట. వీళ్ళు వంటకి ఏ ఉపయోగిస్తారండి? కట్టెలు అయితే వీళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి కట్టెలు ఉపయోగిస్తారన్నమాట. పుల్లలు సాపున్నాయి చూసారు కదా, మంచి ఎండతో వస్తున్నారన్నమాట మన వాళ్ళు. ఫ్రెండ్స్ చూసారు కండి మన వాళ్ళు ఆ ఇంట్లోకి అయితే మనమైతే బేస్మెంట్లోకి, బేస్మెంట్ కదంటారు, బేస్మెంట్లోకి మనమైతే ఇసుక దొరికితే ఇసుక వేస్తామండి, రాళ్ళేసి ఇసుక వేస్తాం. మన వాళ్ళు అయితే మట్టి వేస్తున్నారన్నమాట చూసారు కదా. హౌసింగ్ సొంతంగా అండి హౌసింగ్ వచ్చిందా? సొంతం కట్టుకుంటున్నారా? సొంతం కట్టుకుంటున్నారా? ఆ పార కూడా బాగుంది. ఇంకలా నింపుకుంటున్నారా? కష్టపడుతున్నా. ఏం చేస్తుంది తప్పదు. ఈ సంవత్సరం పంటలు ఏమైనా వేసారా? పంటలు వేసారు? ఏమైనా పంటలు రాలేదా? వర్షానికి దెబ్బైపోయిందా లేక? పార బాగుంది. ఇప్పుడు ఆ ఇటుక సొంతం తీసిందేనా? మట్టి ఇటుక సొంతం తీశారు? సొంతం తీసి కాల్చి ఇంకా అడితోటి సిమెంట్ వాడతారా మట్టితోటి ఇంకా కట్టేస్తారా? మట్టితోటి రాళ్ళు మళ్ళా భీమి ఎత్తపెట్టలేదు కదా, దానికి సిమెంట్ 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 తెస్తారు. ఆ లోపల కొన్ని ఏరియాలు ఉన్నాయి కదా, అది మరి సిమెంట్లు గట్ట ఏమి వెళ్ళవు, లోడ్లు గట్టెల్లో ఇటుగా సొంతంగా తీసుకొని మెందరతోటి పిసికేసి వేసుకుంటున్నారు. సరే దీనికి వేసి మరి ఇప్పుడు మట్టి వేసి మరి అక్కడ మళ్ళీ చల్ల పడుతున్నాయి చూస్తున్నారు గవర్నమెంట్లో. అవునవును. డెబ్బై
యూట్యూబ్ ఛానల్ అంటారు కదా ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవన్నీ మట్టి గోడలతో కట్టినటువంటి ఇల్లు అనమాట. ఇది చూసారు కదా, ఇటు కూడా సొంతంగా తీసి కాల్చారండి. అలాగే చూసారు కదా సిమెంట్ ఏం అవటరు అండి, ఇక్కడ ఎక్కువ సిమెంట్ గట్టి ఏం అవటరు. ఆ మెందడు ఉంటుంది కదా బురద, ఆ బురద చేసి అదే సిమెంట్ కింద పామి విధంగా లేపుతారన్నమాట. చూసారు కదా, లేపి పైన మళ్ళీ మట్టితోటి శుభ్రవేసి చేసుకుంటారండి, సాఫ్ట్గా ప్లాస్టింగ్ ఎలవస్తాలు చేస్తారన్నమాట. చూడండి మొత్తం అంతా దీంతో కట్టడం జరిగిందనమాట. ఇక్కడ బడుందమ్మా, బడుందా ఇక్కడ బడుందా, మాస్టర్లు వస్తారా? మాస్టర్లు వస్తారు కదా. పిల్లలు ఎంత ఉందమ్మా? 36 మంది ఉంటారా? అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మా? మీ పేరు ఏమా? తులసమ్మ. పెన్షన్ వస్తుందా మీకు? లేదా? ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు కట్టు ఉందా? ఉన్నాయా? కానీ రాలేదా? వ్యవసాయం పెట్టారా మీ సంవత్సరం? వ్యవసాయం వ్యవసాయం ఏం పెట్టావు? పసుప, కొర్రల, సేమల. మీ పేరు? కిలో మౌలా మొంగులి. పుల్లలు మీరే కదా వెళ్ళి వచ్చారు పుల్లలకి? ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు? అంత ఎండతో వెళ్ళిపోయారా పుల్లలకి? మౌలి పెద్ద పెద్ద కర్రలు తెచ్చింది మౌలి. అయితే చూసారు అండి, విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ముందు మొత్తం అంతా కోందు ట్రైబ్స్ అండి, ఇక్కడ జీవించేదంతా కోందు ట్రైబ్స్ అన్నమాట.